శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఎంతో చిన్నది జీవితం. రచించిన వారు తమిరిస జానకి గారు. కథ విందాము. దినపత్రిక చదువుతున్నాడన్న మాటే గాని సత్యమూర్తి మనసు పూర్తిగా దాని మీద లగ్నమైలేదు. ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. సొంత ఊరు, ఆ పరిసరాలు, తమ్ముడు కళ్ల ముందు మెదులుతున్నారు. తనకి నా అన్నవాళ్ళు, ఇక్కడ కొడుకు, అక్కడ తమ్ముడు, అంతేగా చిన్నతనం నుంచి తమ్ముడికి తనకి అనుబంధం ఎక్కువే. వాడడిగితే తన ప్రాణం ఇవ్వడానికైనా ఇప్పటికీ తను సిద్ధమే. ఈ మధ్యకాలంలో వాడి మాటల్లోనూ ప్రవర్తనలోనూ కొత్త గొప్ప మార్పొచ్చినా తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదు. అసలు ఆ విషయం తను పట్టించుకోలేదంటే సబబుగా ఉంటుందేమో. బహుశా దానికి కారణం వాడంటే తనకి ప్రాణం కావడం వల్ల కాబోలు. తనకి చదువు అప్పింది, పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం. వాడికి చదువు అంటలేదు. ఆ పల్లెటూళ్ళో పొలాలు, తోటలు అంటూ ఆ పనులు చూస్తూ నాన్నగారికి సాయపడుతూ ఉండేవాడు. ఆయన పోయాక మొత్తం అన్నీ తనే చూసుకుంటున్నాడు. తన వాటాకుచ్చిన పొలం, తోట, తోట పక్క స్థలం అన్నిటి మీద అజమాయిషి వాడే తీసుకున్నాడు, చూసుకుంటున్నాడు. వాటి మీద ఆదాయానికి తానెప్పుడూ ఆశపడలేదు. ఒక్క రూపాయి కానీ, ఓ బియ్యం బస్తా కానీ అక్కడి నుంచి తెచ్చుకున్నదీ లేదు. దేవుడి దయవల్ల పెద్ద ఉద్యోగాలే చేసి బాగానే ఏ లోటు లేకుండా ఉన్నాడు తను. ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్ కూడా బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఓ కాలు ఇక్కడ, ఓ కాలు అమెరికాలో వేస్తూ నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు. చిన్న వయసులోనే అప్పుడే ఈ నగరంలో 2 ఇండిపెండెంట్ ఇల్లు, 2 ఫ్లాట్లు, 2 షాపులు కొని అద్దెలకిచ్చాడు. ఎన్ని పెళ్లి సంబంధాలొచ్చినా ఊ అనడు, ఆ అనడు. 30 ఏళ్ళు వచ్చేశాయి కదరా అంటే ఇదేమంత పెద్ద వయసు అంటాడు. భార్య పోయిన తనకి అండాదండ అన్నీ వాడే. తనకి ఒక్కడైనా ఉన్నాడు సంతానం, తమ్ముడికి పిల్లలు లేరు. అందుకేనేమో వాడి పట్ల అపేక్ష రాను రాను మరింతగా పెరిగింది తనకి. మనిషి కోరికలకి ఒక అంతమంటూ ఉంటుందా? తన దాహం తీరేదేనా? ప్రతివాడు డబ్బు పోగు చేసుకోవాలని చూడ్డమే కానీ మానవ సంబంధాలకి విలువిస్తున్నారా? ఇలాంటి ఆలోచనలతో ఈ మధ్య ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతోంది మనసు. అందుకే సొంత ఊళ్ళో ఉన్న ఆస్తిపాస్తులు తమ్ముడి పేరున రాసేయాలి అన్న ఆలోచన ఈ మధ్య మొదలయ్యింది. ఏమిటి నాన్నగారు, పేపర్ ఒళ్ళో పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నారు? లోపలి గదిలో నుంచొచ్చి తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు శ్రీధర్. వంటవాడు రావయ్య 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ అందించి ఆ పూట వంట ఏం చేయమంటారు అని అడిగి వెళ్ళాడు. నువ్వేమో పెళ్లి మాట ఎత్తనివ్వట్లేదు. ఎప్పుడు ఇండియాలో ఉంటావో, ఎప్పుడు అమెరికా తుర్రుమంటావో తెలియదు. నన్ను కూడా అక్కడికే వచ్చేవనే అన్నా అంటావు. ఆ పల్లెటూళ్ళో మన పొలం, స్థలం అన్నీ బాబాయి పేరున రాసేద్దాం అనుకుంటున్నారు. నీకవన్నీ ఆసక్తి లేని విషయాలు కదా, ఏమంటావు? మీ ఇష్టం నాన్నగారు, వెంటనే బదిలిచ్చాడు. నాకు నువ్వున్నావు, నువ్వే నా ఆస్తి, చాలు. బాబాయ్కి పిల్లలు లేరు. మీరింతగా చెప్పాలని అన్నగారు, ఇన్నాళ్ళు బాబాయే కదా అవన్నీ చూశాడు. నేను ఏవీ పట్టించుకోలేదు. ఇంకా ముందు ముందు ఇంతకంటే బిజీగానే ఉంటాను, ఖాళీ ఉండదు. మీ ఇష్ట ప్రకారమే చేయండి, నాకు ఏ అభ్యంతరం లేదు. శ్రీధర్ మాటల్లో మృదుత్వం, మనసులో మృదుత్వం తొంగిచూసింది. వ్యతిరేకించని కొడుకుని గర్వంగాను తృప్తిగాను చూసుకున్నాడు సత్యమూర్తి. మీ కొడుకుని నేనుండగా బాబాయ్కిచ్చేస్తారా అన్న మాట పొరపాటున కూడా నోటి నుంచి రాలేదు. ఇంత మంచివాణ్ణి కొడుగ్గా తనకిచ్చిన ఆ భగవంతుడు ఎంత దయామయుడు. కాని తమ్ముడి మీద ఆపేక్షతోనూ, జాలితోనూ, సానుభూతితోనూ కొడుకు పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? లేదు లేదు. చదువు, ఉద్యోగం, పట్టణవాస జీవితం ఏవీ లేని తమ్ముడికి ఆ దంపతులకి న్యాయం చేస్తున్నాడు అంతే, తనకి తనే చెప్పుకున్నాడు సత్యమూర్తి. అయితే ఒకరోజు మన ఊరెళ్ళొద్దాం, నువ్వు సంతకం పెట్టాలి. ఇప్పుడే బాబాయ్తో మాట్లాడతాను. కాఫీ తాగి కప్పు కింద పెడుతూనే ఫోన్ చేతులకు తీసుకున్నాడు. అంతా విన్నాక సరే, నీ ఇష్టం అన్నయ్యా అన్నాడు రాఘవ. అంతేగాని నాకు రాసేయడం ఏమిటి, వద్దన్నయ్యా అని మాత్రం అనలేదు. కానీ అదేమీ పట్టించుకోలేదు సత్యమూర్తి, వద్దని అననందుకు సంతోషించాడు. ఊళ్ళో అడుగు పెడుతూ ఉంటే శ్రీధర్ మనసులో చిన్న పులకరింత కలిగింది. మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఆనందం కలగలేదు అనిపించింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని ఎందుకంటారు, అనుభవానికి వచ్చినట్టయింది. ఈరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఈ 15 ఏళ్లలో మళ్లీ ఒక్కసారి కూడా తను ఇక్కడ అడుగు పెట్టనందుకు ఆశ్చర్యం, బాధ కూడా కలిగాయి. ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే అమ్మ నవ్వుతూ పిలిచినట్టు అనిపించింది. పెద్దవాళ్లు 3 పలకరింపుల్లో పడ్డారు.
వంటింటి వెనక వైపు వరండాలోకి నడిచాడు శ్రీధర్. అక్కడ రుబ్బురోలు చూస్తూనే కాళ్లు ఆగిపోయాయి. రోటి ముందు కూర్చున్న అమ్మ కందిపప్పు పచ్చడి రుబ్బే దృశ్యం నిలిచింది కంటి ముందు. పిన్ని వంట చేసేది కాదు, రెండు పుట్లా వండి వడ్డించడం అమ్మ చేసేది. ప్రతిరోజు ఏదో ఓ పచ్చడిని రోట్లో చేస్తూనే ఉండేది అమ్మ. ఆవిడ చేసే పచ్చళ్ల కుమకుమలు రుచులు గుర్తొచ్చి నీళ్లురాయి నోట్లో. అప్రయత్నంగా రోడ్డుకి దగ్గరికి నడిచాడు. అమ్మా, కాసేపు రుబ్బన నీ చెయ్యి నొప్పి పెడుతుందేమో. మా నాయనే, ఆ మాటన్నావు అంతే చాలు, నువ్వు వెళ్ళి చదువుకో. నోట్సులు రాసి రాసి నీ చెయ్యి నొప్పెడితే నేనేమన్నా రాసి పెట్టగలుగుతున్నానా? నేను చదువుకున్నదాన్నైతే నీకు ఆ సాయం చేసి పెట్టగలిగేదాన్ని. ఏమిటి సోది చెప్తున్న వాడికి? నాన్నగారి గొంతు కంగుమనగానే తలంచుకుని మౌనమైపోయిన అమ్మ మనోఫలకం మీద చెక్కు చెదరలేదు. మాట్లాడమ్మా, పర్వాలేదు మాట్లాడు, నేను వింటాను. కలలో పలవరింతలా, నిద్రలో నడకలా రోటికి మరింత దగ్గరగా అడుగులు వేశాడు. ఏమిట్రా, ఒక్కడివి ఇక్కడేం చేస్తున్నావు? ఒలిక్కి పడి చూశాడు. రోటి దగ్గర అమ్మ ఏది? ప్రశ్న అడిగిన బాబాయ్ సమాధానం కోసం ఎదురు చూడలేదు. వీధి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు హడావిడిగా. మళ్ళీ ఏదో పని గుర్తొచ్చినట్టుంది. సిల్కు పరికిణి కాళ్లకు అడ్డంపడుతూ ఉంటే ఒక చేత్తో పట్టుకుని ఎగురుతోంది. చెట్టు కింద ప్రసూన. మామిడి పిందులు అందుతాయేవోనని నేను పోషిస్తానుండు, ఎందుకంట కష్టపడతావు? నువ్వు ఎగరాల్సిందే, నాకంటే కొంచెమే కదా పొడుగు నువ్వు. అయితే ఏ, అందకపోతే చెట్టెక్కగలను. మా అమ్మ నన్ను చెట్టెక్కనివ్వదు, కానీ లేకపోతే నేను ఎక్కగలను. రివ్వున వచ్చింది సమాధానం. ఎందుకు చెట్టెక్కనివ్వదు మీ అమ్మ? ఆడపిల్లని కదా, పడితే చెయ్యో కాలో విరిగితే పెళ్లి కాదని భయమంట. మగపిల్లాణ్ణి చెయ్యో కాలో విరిగితే పెళ్లికి భయం కాదా? ఏమో బాబు, నాకు అవన్నీ తెలియవు అంటూనే మళ్ళీ ఓ ఎగురు ఎగిరింది. పరికిణి అడ్డుపడి కొద్దిగా తూలింది. పడిపోతావు గబుక్కుని చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. గాలితో మామిడాకుల గుసగుసలు తప్ప ఎవ్వరూ లేరక్కడ. చిన్నపోయింది మనసు. ఇప్పుడెక్కడుందో ప్రసూన, పెళ్ళైపోయి ఉంటుందా? ఎందుకు అవ్వకుండా ఉంటుంది? ఈ పాటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలతో పెద్ద పేరక్క కబుర్లు చెప్తూ ఉండి ఉంటుంది. బావున్నారా బాబు? ఆత్మీయత మాటలు తొణికిసలాడిన గొంతు. గతం నుంచి వర్తమానంలోకొచ్చి వెనక్కి తిరిగి చూశాడు. నువ్వు సింహాచలంవి కదూ? అవును బాబు, గుర్తుపట్టేశారు తవరు. మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడింది. నిష్కల్మషమైన నవ్వు పెదవుల మీద. గుర్తుపట్టినంత మాత్రానికే ఎంత ఆనందం ఈ మనిషికి! మరీ ఇంతలా వయసుకి మించిన ముసరితనంతో ఉండాడేమిటి? ఏన్నేళ్లగాను ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని అంటిపెట్టుకుని వీళ్ల బాగోగులు, వీళ్ల కష్టసుఖాలు, ఆస్తులు అంతస్తుల్లో వీళ్ల ఎదుగుదల అన్నీ చూస్తున్న ఇతను తాను ఎదిగాడా? మరింత కుచించుకుపోయినట్టు కనిపిస్తున్నాడే కానీ ఎదిగినట్టు ఏమాత్రం ఛాయలేవే. తనని చూసి మురిసిపోతూ నిష్కపటంగా ఆత్మీయత ఒలికిస్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ మనస్ఫూర్తిగా అడిగాడు. పిల్లలు బావున్నారా సింహాచలం? మంచి వైద్యం చేయించలేక పట్నం తీసుకుపోయి అక్కడ ఆసుపత్రిలో చూపించే తాహతు లేక చేతికి అందొచ్చిన పెద్ద కొడుకుని పోగొట్టుకున్నాను బాబు. రెండో కొడుకు, మూడోది కూతురు, ఇద్దరు కూడా వెర్రివాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు, ఏ పనులు చేయలేరు. పట్నాల్లో ఇటువంటి వాళ్ళకి అన్నీ నేర్పించి చేతి పనులు కూడా నేర్పించే సంస్థలేవో ఉంటాయట కదూ. పట్నాల్లో ఉండేటోళ్ళు అదృష్టవంతులు బాబు. చిన్నగా నిట్టూర్చాడు సింహాచలం. మనసు కలుక్కుమంది. మొదటి నుంచి ఈ ఇంటికే అంకితమైన కుటుంబం కదా సింహాచలం వాళ్లది. బాబాయికి డబ్బుకి లోటు లేదు. సింహాచలం పిల్లల విషయంలో డబ్బు సాయం చేసి వాళ్ల బాగు కోసం ప్రయత్నించి ఉండవలసిందేమో. అయినా బాబాయ్ గురించి ఆలోచించే ముందు తన గురించి తాను ఆలోచించుకోవడం మంచిదేమో. నాన్నగారికి ఆస్తిపాస్తులున్నాయి. తను నెల జీతం లక్షల్లో తీసుకుంటున్నాడు. నగరంలో ఆస్తులు చేర్చాడు. ఒక్కడే కొడుకైనందుకు నాన్నగారి ఆస్తులు తనవే. అయితే లేని వాళ్లగ్గాని అవసరంలో ఉన్నవాళ్లగ్గాని ఎవరికైనా సాయం చేశాడా? చిన్న ప్రశ్న క్షణాల్లో కొండంతై నిలిచింది కళ్ల ముందు. అంతర్మథనం మొదలయ్యింది. తీవ్రంగా ఆలోచిస్తూ వీధిలోకి నడిచాడు. కాళ్ళు ఎటు తీసుకుపోతే అటే నడుస్తున్నాడు. ఆ రోజుల్లో తను చూసిన ఇళ్లే అన్నీ. ఆ ఎత్తు అరుగుల ఇల్లు సీను వాళ్లది కదూ. పదో తరగతి వరకు తనతో కలిసి చదివాడు. ఆ తర్వాత తను అమ్మా నాన్నగారి దగ్గరికి సిటీకి వెళ్ళిపోవడం జరిగింది. నాన్నగారు బదిలీల మీద తిరుగుతూ ఉండటం, ఒక్కొక్కసారి ఉద్యోగాలు మారిపోవటం, ఈ కారణం వల్ల అమ్మని తనని తన పదో తరగతి వరకు
ఇక్కడే ఉంచారు. హుషారుగా గబగబా ఎత్తరుగు ఇంటి దగ్గరికి ఒప్పిరికొన్న ఆనందంతా చేరాడు. అరుగు మీద కూర్చున్న ఆవిడ్ని తెరిపారా చూశాడు. సీనివాళ్లమ్మే, అవును అలాగే ఉంది. అప్పుడు బాగా సన్నగా ఉండేది, ఇప్పుడు చాలా లావయింది. ఆవిడ కూడా ఏగాదిగా చూసింది. ఎవరు కావాలి, ఎవరు నువ్వు? నేనండి, శ్రీధర్ని. సీనితో కలిసి 10వ తరగతి వరకు చదువుకున్నాను. పార్వతీశం గారి మనవణ్ణి. రాఘవరావు గారు మా బాబాయ్ గారు. సీను ఇంట్లో ఉన్నాడా అండి? పిలుస్తాను. అంతకంటే ఇంకొక మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు శ్రీధర్. చదువుకునే రోజుల్లో వీళ్ళింటికొచ్చినప్పుడల్లా చక్కగా కబుర్లు చెప్పేది, తన చేత పద్యాలు పాడించుకునేది. ఇన్నేళ్ల తర్వాత హఠాత్తుగా కొమ్ముల్లో నిలబడితే ఆశ్చర్యంతో కూడిన ఓ చిన్న పలకరింపైనా లేదే, మాట వరుసకైనా లోపలికి రమ్మనలేదే. ఆవిడ వెళ్ళిన కాసేపటికి బయటికొచ్చాడు సీను. వచ్చిన వాళ్ళెవ్వరో వాళ్ళమ్మ చెప్పినట్టుంది. ఎంతో మామూలుగా యథాలాపంగా అడిగాడు, ఎప్పుడొచ్చావు? తను ఆశించినది వాడి మొహంలో కనిపించలేదు. ఎంతో ఇబ్బందిగా అనిపించింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాలేదేమిట్రా, అప్పుడప్పుడు ఈ ఊరు రావచ్చు కదా అన్న మందలింపుగాని ఆత్మీయత గాని మాటల్లో చూపించలేదు. చివుక్కుమంది మనసు. మళ్ళీ అంతలోనే ఆ మనసి సర్ది చెప్పుకుంది, తనకి తనే సొంత ఇల్లు, సొంత మనుషులు ఉన్న సొంత ఊరు రావడానికి ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏళ్లకి ఏళ్ళు గడిపిన తన మీద వాడికెందుకుండాలి ఆసక్తి? లోపలికి రమ్మనలేదు సీను. అలా నడుతావా అంటూనే అరుగుమీద ఉన్న చెప్పులు తొడుక్కొని వచ్చాడు. పక్కనే నడుస్తూ స్నేహితుడి కుశలం అడిగాడు అప్పుడు శ్రీధర్. నీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, నీలాగా పట్నంలో లేను, నీకు మళ్ళీ ఉద్యోగస్తుణ్ణి కాను. పుల్ల విరిచినట్టు వచ్చింది మాట. ఊహించని సమాధానంతో మాట పెగల్లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, మా ఇంటివైపు రాకు. మా నాన్న మీ బాబాయ్ వేరువేరు పార్టీలు, ఇద్దరికీ పడదు. ఊళ్ళో రాజకీయాలు ఎక్కువైపోయాయి. మన చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు కాదిప్పుడు. ఈ మధ్య మీ వాళ్ళు మా వాళ్ళు చాలా కొట్టుకున్నారు. మనిద్దరి స్నేహం మధ్య రాజకీయాలెందుకు, అర్థం కానట్టు చూశాడు. అలా అనుకుని సరిపెట్టుకోవడానికి మనిద్దరం చిన్నపిల్లలం కాదుగా. రాజకీయాలకి ఎలాంటి శక్తి ఉంటుందో సీను అన్న ఈ ఒక్క మాటలో కనబడింది శ్రీధర్కి. ఆనాటి స్నేహితుని ఊళ్ళో ఇంకా ఎవరెవరు ఉన్నారని అడుగుతామనుకున్నా వాడు కాస్త మిన్నకుండిపోయాడు. అడగాలి అనిపించలేదు. కలతపడ్డ మనసుతో సీను దగ్గర సెలవు తీసుకుని తాను చదువుకున్న బడివైపు సాగిపోయాడు. అక్కడికి వెళ్లేసరికి సేత తీరింది మనసు. వేలాడే సంచి భుజాన వేసుకుని తాను విరవిరా బళ్ళోకి పరిగెత్తడం గుర్తొచ్చి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి శ్రీధర్కి. బడి దగ్గర తంగేడు చెట్టుకి అవతలగా కూర్చుని రుచిరుచిగా వేడివేడిగా పొడుకులు చేసి అమ్మేది అవ్వ. పిల్లలందరూ గుమిగూడేవారు అక్కడ. ఆకుల్లో పెట్టి ఆప్యాయత రొంగరించి చేతికందించేది. తను కూడా రోజూ అవి తింటూ ఇంటికెళ్ళేవాడు. ఇప్పుడు రోడ్డు పక్కవి కొనుక్కు తినమంటే అమ్మో అంటాడు. శుచిగా శుభ్రంగా అత్యంత రుచిగా ఏ కల్తీలు లేకుండా చేసేది అవ్వ. 50 ఏళ్లుండేవేమో. తను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినాటికి ముసలితనం కాకపోయినా అవ్వ అనే పిలిచేవారందరూ. పురికొసతో జుట్టు ముడివేసుకుని అలసట అంటే ఏమిటో తెలియనట్టు ఎప్పుడూ నవ్వు మొహంతోనే ఉండేది. ఒకరోజు కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉంటే అవ్వ పిలవటం గుర్తొచ్చింది. దాబాబు తీసుకో. అమ్మ డబ్బులివ్వలేదు, ఇవ్వనంది, సిగ్గుపడుతూ చెప్పాడు. నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తావు కదా, అప్పుడిద్దూ గానీలే ఈ అవ్వకి డబ్బులు. మరేం పర్వాలేదు, రోజూ తీసుకో, మొహమాటం పడకు. వేడివేడి పొడుకులు ఆకులో పెట్టి అరచేతిలో పెట్టింది. అప్రయత్నంగా తనకు తెలియకుండానే అవ్వ కూర్చునే జాగా దగ్గరికి అడుగులు వేశాడు శ్రీధర్. మధురమైన గతాన్ని నెమరు వేసుకుంటూ ఏంటి బాబు ఇక్కడ నించున్నారు, ఉలిక్కిపడి చూశాడు. తన చేతులు రెండు దోసిల్లా పెట్టి ముందుకి చాపున్నాయి. పొడుకుల ఘుమఘుమలు ఏవి, ఏది అవ్వ? కళ్ళు తడయ్యాయి శ్రీధర్కి. ప్రశ్న అడిగినవాడు పొద్దున్న బస్టాండ్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన జట్కావాడు వెంకన్న. మొహమాట పడకుండా అతన్ని అడిగేశాడు శ్రీధర్. ఇది వరకు ఒక అవ్వ పొడుకులు వేసి అమ్ముతూ ఉండేది ఇక్కడ కూర్చుని, ఇప్పుడెక్కడుంది? ఏం చెప్పమంటారు, వాళ్ళాయన జ్వరమొచ్చిపోయాడు, పెద్ద కొడుకు పట్నం పారిపోయాడు, రెండోవాడు పాము కరిచి చచ్చిపోయాడు. అప్పట్నుంచి అవ్వ మనుషుల్లో లేదు, ఎవ్వరితో మాట్లాడదు, తిండి తినదు, ఒక్కటి ఇంట్లో బొమ్మల్లే కూర్చొనుంటుంది. ఎవరైనా కాస్త అన్నం తీసుకుపోయి చేతిలో పెట్టి తినమని బలవంతం చేస్తే కాస్త తింటుంది, లేకపోతే లేదు. వినడానికే కష్టం అనిపించింది శ్రీధర్కి. నన్ను వాళ్ళింటికి తీసుకెళ్తావా ఇప్పుడు? పదండి బాబు తీసుకెళ్తాను, వెంటనే కదిలాడతను. పడిపోతున్న పూరిపాకలో చెక్కబొమ్మల్లే ఉంది అవ్వ. నువ్వు బాగా చదువుకుని
పెద్ద ఉద్యోగం చేస్తావు కదా, అప్పుడిద్దు కానీలే. ఈ అవ్వకి డబ్బులు చెవుల్లో పదే పదే మారుబ్రోగాయి. అవ్వ మాటలు, అవ్వా, శ్రీధర్ గొంతు గాత్గతితమైంది. అవ్వా, నేను చూడాలని వచ్చారు ఈ బాబుగారు. పెంకంద మాటలకు కూడా తలెత్తలేదు అవ్వ. ఇంతే బాబుగారు, ఎవరొచ్చి పలకరించినా తల కూడా తిప్పదు, చూడదు. మాట్లాడించడం అనవసరం అన్న భావం తొంగిచూసింది వెంకంద మాటల్లో. అవ్వా, నాకు పుణుకులు చేసి పెట్టవా, జాలిగా అడిగాడు శ్రీధర్. చటుక్కున తలెత్తింది అవ్వ. ఆ కళ్లల్లో మెరుపు చూడగలిగాడు. ఏదో మాట్లాడాలి అన్నట్టు ఆమె పెదవులు అల్లల్లాడాయి. శ్రీధర్ వంకే తెరిపారా చూస్తోంది. ఆమె రెండు చేతులు అపురూపంగా అందుకుని కళ్ళకద్దుకున్నాడు శ్రీధర్. వింతగా చూశాడు వెంకన్న. అవ్వ చేతి పుణుకులు నేను తప్పకుండా మళ్లీ తింటాను వెంకన్న. అవ్వని మామూలు మనిషిని చేస్తాను. ఆ బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాను. శ్రీధర్ స్వరంలో బాధ్యతాయుతమైన పట్టుదల ధ్వనించింది. మధ్యాహ్నం భోజనాలై గదిలో నడుంవాల్చినప్పుడు పక్క గదిలో నుంచి వినపడిన బాబాయి మాటలు నిద్రమత్తుని ఎగరగొట్టాయి శ్రీధర్కి. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఎంత డబ్బో తగిలేస్తే కానీ అవ్వదు. మన డబ్బెందుకు తగిలేసుకోవడం? అప్పనంగా అన్నయ్య ఇస్తున్నాడు, తనదంతా నాకే. మంచిదే, రాజకీయ అవసరాల కోసం విరివిగా ఖర్చు పెట్టుకోవచ్చిప్పుడు. ఆ తోట, పొలం, స్థలం మీ అన్నయ్య ఇచ్చేది మెల్లిగా, తర్వాత మంచి ధర రాగానే అమ్మి పారేస్తే సరి. పోరెడు డబ్బు సమకూరుతుంది, మీ కోరిక తీరుతుంది. వంతపాడుతున్న పిన్ని మాటలు వినిపించాయి. బాబాయ్, నువ్వు నన్ను క్షమించాలి. శ్రీధర్ వైపు నవ్వుతూ చూశాడు రాఘవ. ఏమిటి రోయ్, ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేనొక నిర్ణయానికొచ్చాను. నాన్నగారు నీకిస్తానన్నవి నాకే కావాలి. లాయర్ గారిని రేపు రావద్దని చెప్పేసే. నేను సంతకం చేయబోటం లేదు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? కంగారు పడిపోయాడు సత్యమూర్తి. పిన్ని బాబాయ్ మొహాలు వెలవెలపోవటం గమనించాడు శ్రీధర్. బాబాయ్, నేను నాన్నగారికొక్కరికే కొడుకుని కాదు, మీకు కొడుకునే. నాన్నగారి బాధ్యత నాకెంతుందో మీ ఇద్దరి బాధ్యత కూడా నాకంతుంది. ఈ క్షణం నుంచి ఈ ఉత్పత్కాతం దేనికో అర్థం కాక శ్రోతలు ముగ్గురు ఆతృతగా చూస్తున్నారు. తోట దగ్గర స్థలంలో నేనొక పెద్ద బడి కట్టించాలని. బడెందుకురా, మాట సగంలోనే అడ్డుకున్నాడు రాఘవ. మామూలు బడి కాదు, సింహాచలం పిల్లల్లాంటి వాళ్ళు ఈ ఊళ్ళోనూ ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ ఇంకా ఎందరో ఉంటారు కదా. ఎందుకు, ఎందుకు లేరు, ఉన్నారు. అటువంటి పిల్లలకి ఆటాపాట, చదువు, చేతి పనులు నేర్పి వాళ్లని కూడా ప్రయోజకుల్ని చేసే శిక్షణా కేంద్రం, తిండి, బట్ట, ఉండడానికి వసతి అన్నీ ఇచ్చే విధంగా నా అన్నవాళ్లు లేని, ఒంట్లో శక్తి లేని వృద్ధులకు కూడా ఆసరా కల్పించాలి అనుకుంటున్నాను. ఆ పొలం, తోటల మీద వచ్చే ఆదాయం వాళ్లకే ఖర్చు పెట్టదలుచుకున్నాను. నా సంపాదనలో కొంత భాగం కూడా వాటికే ఖర్చు పెడతాను. మీ ముగ్గురి ఆశీర్వాదం నాకు కావాలి. హఠాత్తుగా నీకే ఆలోచన ఎందుకొచ్చిందిరా? ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు సత్యమూర్తి. ఒక అవ్వ, మన సింహాచలం, నా కళ్ళు తెరిపించారు నాన్నగారు. ఎటొచ్చి ఈ ఊళ్ళో నేను అనుకున్నవి ప్రారంభించే వరకు అవ్వని ఒంటరిగా వదిలేయదలుచుకోలేదు. మన ఊళ్ళో వైద్యం చేయించి తాత్కాలికంగా అక్కడ ఏదైనా వసతి ఏర్పాటు చేస్తాను. కానీ ఒరే, నీ ఆలోచనలు బావున్నాయి, నీ నిర్ణయాలు బావున్నాయి. నీ పెళ్లి సంగతి ఏమిటి మరి? చేసుకుంటాను నాన్నగారు. నా ఆలోచనలకి ఏకీభవించే అమ్మాయి తటస్థపడకుండా ఉంటుందా? అప్పుడు చేసుకుంటాను. త్వరలో తటస్థపడాలని దీవించండి. నవ్వుతూనే చేతులు చొడించాడు. సత్యమూర్తితో పాటు రాఘవ కూడా మనస్ఫూర్తిగా దీవించాడు. వంటింటి గుమ్మంలో కూర్చొని ఉన్న పిన్ని తలుపు పట్టుకుని లేచే ప్రయత్నం చేస్తుంటే చటుక్కున వెళ్ళి ఆమెకు చేయి ఆసరా ఇచ్చాడు శ్రీధర్. ధనమివ్వలేని తృప్తి మనిషి తోడు ఇవ్వగలదని ఆమెకే కాదు రాఘవకు కూడా అనిపించింది. ఉన్న ధనాన్ని సద్వినియోగపరిస్తే తోడులేని మనిషే ఉండడు కదా అని కూడా అనిపించిన మాట వాస్తవం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.